సంప్రదాయం సెలబ్రేషన్ అన్ని కలగలిస్తే వివాహం పెళ్లి అంటే పందిళ్ళు సందళ్లే కాదు పెళ్ళంటే ఒక ఉత్సవం ఒక తిరునాళ్ళ అందరూ కలిసి జరుపుకునే ఒక అందమైన వేడుక మనిషి జీవితానికో సార్థకత తీసుకొచ్చే కలయిక అందుకే పెళ్లి వివాహ మహోత్సవం అని సంబోధిస్తారు ఆ ఉత్సవ మహోత్సవాన్ని జీవితకాలం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని అందరికీ ఉంటుంది ఆ దిశగానే ఐదు రోజుల పెళ్లిళ్ళు సంగీత్ మెహందీలు అంటూ పెళ్లిలో అర డజన్కు పైగా వేడుకలు నిర్వహిస్తారు పెళ్లిళ్ళు పూర్వకాలం వేరు ఇప్పుడు వేరయ్యా అన్నట్లుగా తయారయ్యాయి అప్పట్లో వారం పది రోజుల ముందే చుట్టాలు పక్కాలు వచ్చి పెళ్లి కార్యక్రమాలకు చెయ్యందించేవారు పెళ్లిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండేది ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు వచ్చేశాయి డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ఊరు కాని ఊరు వెళ్లి పెళ్లిళ్లు చేసుకోవటం మొదలైంది పెళ్లి సీజన్ షురు కాబోతోంది దీపావళి తర్వాత భారీగా ముహూర్తాలున్నాయి నవంబర్ డిసెంబర్ నెలలో కళ్యాణ మండపాలు ఫుల్లుగా కనిపించబోతున్నాయి దేశం మొత్తం మీద ముప్పై ఐదు లక్షల పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని ప్రభుదాస్ లీలాధర్ తాజ్ నివేదిక ప్రస్తావించింది ఒకప్పుడు పెళ్లి ఖర్చు చాలా తక్కువగా ఉండేది పదివేల రూపాయలతో పెళ్లి మొత్తం ముగిసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతారు ఇంటి మెరాభాలో పందిరి వేసి ధూంధాం పెళ్లి చేసేవారు ఇప్పుడు సీన్ మారిపోయింది పెద్ద కళ్యాణ మండపాలు కన్వెన్షన్ సెంటర్లలో చేస్తేనే అది పెళ్లి అన్నట్లుగా చెబుతున్నారు ఈసారి నవంబర్ డిసెంబర్ సీజన్లో దేశం మొత్తంలో లెక్క వేసుకుంటే పెళ్లి ఖర్చు నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లు అవుతుందని చెబుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఐదు లక్షల వరకు పెళ్లిళ్లు జరగొచ్చని అంచనా వేస్తున్నారు మంచి ముహూర్తం రోజున ఏపీ తెలంగాణలో కలిపి యాభై వేల వరకు పెళ్లిళ్లు ఉంటాయని మ్యారేజ్ బ్యూరోస్ లెక్కలు వేస్తున్నాయి మధ్య తరగతి పెళ్లి ఒక భారీ వ్యయంగా మారుతోంది పెళ్లి నిశ్చయమైన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన కళ్యాణ మండపం వెతుక్కోవటమే పెద్ద సమస్య అవుతుంది మండపం అద్దే డెకరేషన్ జనరేటర్ తో పాటు కళ్యాణ మండపం సేవలకు సంబంధించిన కొన్ని ఖర్చులను లెక్కిస్తే పదిహేను లక్షల వరకు అవుతుందని రెండు వేల ఇరవై లో ఒక అంచనాకు వచ్చారు ఇప్పుడు అది కొంచెం పెరిగి కూడా ఉండొచ్చు అటు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఇటు వధువు తరపు వాళ్ళు ఆహ్వానించుకునే అతిథుల సంఖ్య కూడా ఇప్పుడు బాగా పెరుగుతోంది మనం ఎవరెవరి ఇంటికి వెళ్ళామో వాళ్ళందరినీ పిలవాలి అన్న కాన్సెప్ట్ లో భోజనాలకు వచ్చే వారి సంఖ్య పదిహేను వందల నుంచి రెండు వేల వరకు చేరుకుంటోంది ఇప్పుడు భోజనంలో నాలుగైదు రకాల స్వీట్స్ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ డిషెస్ లైవ్ కౌంటర్స్ ఇలా చాలానే ఉంటాయి ప్లేటుకు వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు పైగా వంట పాత్రల అద్దెలు వాటర్ బాటిల్స్ ఖర్చు అదనం దాంతో భోజనం ఖర్చు ఇరవై లక్షల వరకు చేరుకుంటుందని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇటీవల లెక్క కట్టింది కొందరు మధ్యతరగతి వారు పెళ్ళిలలో లైట్ మ్యూజిక్ ప్రోగ్రాం పెడుతున్నారు దానికి కనిష్టంగా లక్ష నుంచి లక్షన్నర ఖర్చు అవుతుంది పెళ్లికి వచ్చిన వారికి రిటర్న్ గిఫ్ట్లు ముఖ్యమైన వారికి బట్టలు ఇళ్లల్లో చోటు చాలకపోతే కొందరికి హోటల్ రూమ్లు ట్రాన్స్పోర్ట్ కోసం ఏసీ కార్ల ఖర్చు కూడా ఐదు లక్షల వరకు ఉంటుంది ఇక వధూవరుల పట్టు వస్త్రాలు ఫ్యాన్సీ బట్టలు ఇతర కుటుంబ సభ్యులకు ఓ మోస్తారు బట్టలు కూడా పది లక్షల వరకు చేరవచ్చు పెళ్లి కుమార్తె ఇతరుల మేకప్ ఖర్చులు కూడా లక్ష వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు వీడియోలు ఫోటోలు ఇప్పుడు పెద్ద ఖర్చుగా మారింది పెళ్ళంటే కనీసం వీడియో కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ మూడు నుంచి ఐదు లక్షల వరకు వసూలు చేస్తోంది అన్ని వేడుకలను కవర్ చేసి స్పెషల్ ఎఫెక్ట్స్ తో వీడియోలు ప్రజెంట్ చేయాలంటే ఆ మాత్రం ఖర్చు అవుతుందని చెబుతున్నారు ముందుగా నిశ్చితార్థం రోజున పది లక్షల వరకు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు మొత్తం మీద పెళ్లై కాపురం పెట్టేసరికి కోటి రూపాయల ఖర్చు మామూలు విషయం అయిపోయింది ఇక కొత్త జంట హనీమూన్ ఖర్చు వేరే విషయం అనుకోండి సంపన్నుల ఇళ్లలో అయితే పెళ్లి రెండు రకాలుగా సాగుతోంది భారీ కన్వెన్షన్ సెంటర్లలో పెళ్లి చేసుకోవటం ఒక వంతైతే ఎక్కడికో వెళ్లి ఆడంబరంగా వివాహ వేడుకలు నిర్వహించుకోవటం మరో వంతు కొంతకాలం క్రితం వరకు యూరోప్ ఎమిరేట్స్ దేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్లు నిర్వహించుకునేవారు ఇప్పుడు వీసా సమస్యలు లేకుండా ఇండియాలోనే డెస్టినేషన్ వెడ్డింగులు జరుపుకుంటున్నారు ఎక్కువ మంది తెలుగువారు రాజస్థాన్ కోటల్లో డెస్టినేషన్ వెడ్డింగ్కు ఇష్టపడుతున్నట్లు ఇటీవలే ఒక మ్యాట్రిమోనియల్ సైట్ నిర్వహించిన సర్వేలో తేరింది జైపూర్ కేరళ గోవా సిమ్లా నగరాల్లో డెస్టినేషన్ వెడ్డింగులకు వధూవరులు ఇష్టపడుతున్నారు దీనివల్ల పెళ్లిలకు కొత్త గ్లామర్ వస్తుందని వారి విశ్వాసం ఈ క్రమంలో పెళ్లికి వచ్చే అతిథులు కూడా రిచ్గా ఉంటారని నమ్మకం డెస్టినేషన్ వెడ్డింగ్కు మినిమం ఖర్చు పది కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా